హరీష్ అమలా పౌల్ హీరో హీరోయిన్లుగా సామి డైరెక్షన్లో రూపొందిన మూవీ నేటి చరిత్ర. తమిళ్లో ఆల్రెడీ రిలీజ్ అయిన ఈ మూవీని ఫణీంద్ర కుమార్ మన తెలుగు ఆడియన్స్కి తెలుగులో రిలీజ్ చేశారు. రీసెంట్గా రిలీజ్ అయిన మరి ఈ మూవీని కొంతమంది డైరెక్టర్స్ కోసం ఫిల్మ్ ఛాంబర్లో స్క్రీన్ చేశారండి. మరి ఈ సందర్భంగా దే హ్యాడ్ ఎ ప్రెస్ మీట్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో అండ్ టేక్ ఎ లుక్. సినిమా అనేది పవర్ఫుల్ వెపన్. మనం కథ చదివితేనో కథ చెప్తేనో లేని ఒక ఫీలింగ్స్తో చెప్పడమే సినిమా యొక్క ప్రభావం. దీంట్లో మంచి చెడ్డ, ఇప్పుడు ఏదైతే చెడు చూపిస్తామో అది చెడు అని అందులో మంచిని తీసుకోవడమే మనం చేయాల్సిన ముఖ్యమైన పని. ఈ చేసిన దీన్ని మనం తప్పుగా భావించి తప్పుగా చూడకుండా ఇలాంటివి జరగకుండా ఉండడం కోసం చెప్పిందని మంచి ఉద్దేశంతో చూస్తే చాలా గొప్ప సినిమా. నేను ఈ మధ్యకాలంలో సినిమా చూసి ఇంత స్పందించింది లేదు. ఇట్స్ ఏ గ్రేట్ మూవీ. రంగులు మారి కన్నిపోయింది కామం తోటి కళ్ళే పోయింది. అందరి జీవితంలో కూడా చీకటి కోణం అంటూ ఒకటి ఉంటుంది. వాళ్ళు నిజంగా మన బయటకు వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి నటిస్తూ ఉంటాడు, బాగా మంచిగానే మాట్లాడుతుంటాడు, మంచిగా బిహేవ్ చేస్తుంటాడు. కానీ అతను నిజంగా లైఫ్లో చాలా దాచుకొని చాలా ఉండే విషయాలు చాలా ఉంటాయి. ఇలాంటి సంఘటనలు అతను బయటికి చెప్పుకోలేని కొన్ని సంఘటనలు ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ఉంటాయి. ఇలాంటి సంఘటన ఒక ఇలాంటి సినిమా రూపంలో బయటకు వచ్చినప్పుడు చాలామంది ఫర్దర్గా ఇంకా కొందరైనా కూడా ఇలాంటి సినిమాలు చూసి బాగా మారిపోయి ఇలాంటి తప్పులు చేయకుండా ఉంటారని, మానవ సంబంధాలకి చాలా విలువనిస్తారని నాకు అనిపించింది. సో ఇందులో ఉన్న ఆ మంచిని అందరు గ్రహించినట్లయితే చాలా వరకు బాగుంటుందని నా ఉద్దేశం. నేటి చరిత్ర సినిమా చూస్తున్న సేపు ఒక తెలియని ఆలోచనలు, ఆవేదనలు, అంటే ఈ సినిమాలో చూస్తున్న సేపు ఏదో ఒక ఫీలింగ్, బట్ దీంట్లో ఒక తెలియని ఒక మంచి అంతర్లీనంగా మన మెసేజ్ కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఏంచేదంటే ఒక టీనేజ్లో ఈ లవ్ అన్నది అది కరెక్ట్ కాదని, కరెక్ట్ కాదని ఇండైరెక్ట్గా చెప్పారు. అంటే మనం ఒక పొజిషన్కి రాగానే మనం ఒక పొజిషన్లో ఉండగా పెళ్లి చేసుకోవాలి. మనం ఏదో చదువుకుంటున్నప్పుడు లేదా మన ట్రైనింగ్లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుని ఆ పిల్లాన్ని ఇంట్లో పెట్టి వెళ్ళడం అది చాలా పొరపాటు, అది కరెక్ట్ కాదు. ఒకవేళ మనం కరెక్ట్ ఆ విధంగా పెళ్లి చేసుకుంటే భార్య మనతో పాటే ఉంచుకోవాలి. భార్య బయట ఉంటే మనం సొసైటీలోకి అయిపోతాం, కాలేజీలో చీప్ అయిపోతాం, అది దాని అన్నది కరెక్ట్ కాదు. అది చాలా క్లియర్గా క్లారిటీగా చెప్పాడు డైరెక్టర్ గారు దీంట్లో. కొన్ని కథల్ని సినిమాగా తీయకూడదు, ఎందుకంటే నిజ జీవితాల్లో చాలా జరుగుతూ ఉంటాయి, రోజు పేపర్స్లో చూస్తూ ఉంటాం. అలాంటి నిజ సంఘటనలు సినిమాల్లో తీస్తే అంత బాగుండవు. ఈ కథ నేను చూసినంతలో నాకు అర్థమైంది ఏంటంటే క్షణిక ఆవేశాల్లో జరిగే కథ ఇది. ఇలాగ రోజు మనం ఏదో పేపర్స్లో చూస్తూ ఉంటాం, అవన్నీ సినిమాల్లో చెప్తుంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మనం చేసే సృష్టిలో చాలా రహస్యాలు ఉంటాయి, ఈ రహస్యాలన్నీ బహిరంగంగా చూపించకూడదు. వల్గర్గా చూపించారు అని నేను చెప్పను, కానీ బట్ సిచ్యువేషన్స్ అలాంటివి, రేర్ సిచ్యువేషన్ ఈ పిక్చర్లో ఉంది. నీరుగా నెలే తీరే
నిజమా ఇది కలయా, నిజమా ఇది కలయా, ఆడుతుంది ఓ ప్రేమ ఆడరాని నాటకము.